नेल्लूर जिला गूडूर डिविजन स्थानिक एन्निकल नेपथ्यंलो वाकाडु मंडलंलो नामिनेशन प्रक्रिया प्रारंभमैंदनि वाकाडु एंपीडीओ गोपीनाथ तेलिपारु। मोदटि रोजुलो भागंगा अधिकारुलु एर्पाटु चेसिन 5 नामिनेशन सेंटर्ललो 12 मंदि सर्पंच अभ्यर्थुलु 24 मंदि वार्ड अभ्यर्थुलु नामिनेशन दाखलु चेसिनट्लु तेलिपारु। स्थानिक एन्निकलकु नामिनेशनल प्रक्रिया मोदलैन नेपथ्यंलो प्रशांत वातावरणंलो एन्निकलु निर्वहिंचेंदुकु प्रजलु सहकरिंचालनि एंपीडीओ गोपीनाथ तेलिपारु। वाकाडु मंडलंलो मोदटि रोजुलो भागंगा 12 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి 24 మంది అభ్యర్థులు వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు। గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021 దీనిలో భాగంగా ఈ రోజు చేసిన కింద వాకాడు మండలాన్ని ఎస్ఎస్సి వారు ప్రకటించారు। ఆ మేరకు ఈ రోజు అన్ని పంచాయతీల్లో నోటిఫికేషన్ తగిలించాము। అట్లాగే నామినేషన్ సెంటర్స్ వైస్ సెంటర్స్ ఇంకా గుర్తించి 5 సెంటర్స్ లో ఇల్లు నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాము। ఈ నామినేషన్ లో ఈ రోజు 12 మంది సర్పంచ్ అభ్యర్థుల కింద నామినేషన్ దాఖలు చేశారు। అట్లాగే 24 మంది వార్డు మెంబర్ల కింద దాఖలు చేశారు। రేపు మంచి రోజైన అందువల్ల మరీ ఎక్కువ నామినేషన్లు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము। అట్లాగే ఈ నామినేషన్ సెంటర్స్ లో ఒక్క ముగ్గురిని మాత్రమే అలౌ చేస్తాము। కాంట్రాక్ట్ చేసిన మెంబరు అట్లాగే ప్రతిపాదించే వ్యక్తి అట్లాగే వాళ్ళతో కూడా మరి ఒక వ్యక్తి ఈ ముగ్గురిని మాత్రమే లోపలికి అలౌ చేస్తాం। దయచేసి అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం। అట్లాగే మామూలుగా రేపు ఊరేగింపులు ఏమైనా ఉంటే అవన్నీ ఎన్నికల ఖర్చు కింద వస్తాయి కాబట్టి సర్పంచ్కి 1,50,000 అంటే 10,000 జనాభా లోపలే కాబట్టి మన పంచాయతీలన్నీ సర్పంచ్ అభ్యర్థికి 1,50,000 మాత్రమే ఎన్నికల ఖర్చు ఉంటుంది। అట్లాగే వార్డు మెంబర్కి 30,000 మాత్రమే ఎన్నికల ఖర్చు ఉంటుంది కాబట్టి దయచేసి చూసుకొని ఒకసారి ఈ ఎన్నికల ఖర్చు నామినేషన్ చేసిన పక్క రోజు నుంచి మాకు ఎన్నికల ఖర్చు ప్రతిరోజు కార్యాలయం చేర్పించాలి కాబట్టి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను।